Hi friends, welcome back to our channel. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలయ్యాయి. దీపావళి వెనుక ఉన్న పురాణం ఏంటంటే ఈ రోజున శ్రీరాముడు లంకను జయించి అయోధ్యకు తిరిగి వచ్చాడు. నేటికి రావణుడి గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతిహాసాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రావణుడి మృతదేహం గురించే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా రామాయణం నిజమే అని కల్పితం కాదని, రామాయణానికి సంబంధించిన 50 ప్రదేశాలను శ్రీలంకలో కనుగొన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే, కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధన కేంద్రం అక్కడి పర్యాటక మంత్రిత్వ శాఖ రామాయణానికి సంబంధించిన 50 ప్రదేశాలను కనుగొన్నాయి. ఈ ప్రదేశాల ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. వీటిలో ఒకటి శ్రీలంకలోని రాగ్లా అడవి. ఈ అడవి మధ్యలో ఒక పెద్ద పర్వతం ఉంది. రావణుడు తపస్సు చేసిన గుహ ఇక్కడే ఉందని చెబుతారు. నేటికి అదే గుహలో రావణుడి దేహాన్ని భద్రంగా ఉంచబడిందని చెబుతారు. రాగ్లలోని దట్టమైన అడవులకు గుహలకు ఎవరూ వెళ్లరు, ఎందుకంటే అక్కడ అడవిలో భయంకరమైన జంతువులు ఉన్నాయి. రావణుని ఈ గుహ రాగ్లా ప్రాంతంలో 8,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ అతని శరీరం 17 అడుగుల పొడవైన శవపేటికలో ఉంచబడింది. శ్రీరాముడి చేతిలో రావణుడు వధించబడి 10,000 సంవత్సరాలు దాటిందని చెబుతారు. రావణుడి మృతదేహంపై ప్రత్యేక రకం పూత పూశారు. దీని కారణంగా 1,000 సంవత్సరాలుగా అదే కనిపిస్తుంది. శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధన కేంద్రం చేసిన పరిశోధన ప్రకారం రావణుడి మృతదేహాన్ని 18 అడుగుల పొడవు 5 అడుగుల వెడల్పు ఉన్న శవపేటికలో ఉంచారు. ఈ శవపేటిక కింద రావణుడి విలువైన నిధి ఉందని కూడా చెబుతారు. ఈ నిధి ఒక భయంకరమైన పాము, భయంకరమైన మృగంచే రక్షించబడిందని చెబుతూ ఉంటారు. రాముడు రావణుడిని సంహరించినప్పుడు అంత్యక్రియల కోసం అతని మృతదేహాన్ని విభీషణుడికి అప్పగించాడని నమ్ముతారు. కానీ విభీషణుడు హడావిడిగా రావణుడి అంత్యక్రియలు నిర్వహించకుండా శరీరాన్ని అలాగే వదిలేశాడు. దీని తర్వాత నాకుల్ ప్రజలు రావణుడి మృతదేహాన్ని తమతో తీసుకువెళ్లారని చెబుతారు. ఎందుకంటే రావణుడి మరణం క్షమించదగినదని, అతడు మళ్లీ బ్రతికి ఉంటాడని ఆ ప్రజలు విశ్వసించారు. అయితే ఇది జరగలేదు. దీని తర్వాత వారు రావణుడి మృతదేహాన్ని శవపేటికలో ఉంచేశారు. నేటికి కూడా శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధన కేంద్రం చేసిన పరిశోధన ప్రకారం రావణుడి మృతదేహాన్ని 18 అడుగుల పొడవు 5 అడుగుల వెడల్పు ఉన్న శవపేటికలో ఉంచారు. ఈ శవపేటిక కింద రావణుడి విలువైన నిధిని ఉందని వారు నమ్ముతారు. ఈ నిధి ఒక భయంకరమైన పాము, భయంకరమైన మృగంచే రక్షించబడిందని చెబుతారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.